నెల్లూరు రూరల్లోని కోడూరుపాడు గ్రామ సమీపంలోని ఏటి పోరంబొక్కు భూముల్లో స్థలాలు ఇస్తుంటే కొందరు ఓర్వలేని అరాచక శక్తులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత కోడూరు కమలాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కోడూరుపాడు, నారాయణపేట గ్రామాలకు చెందిన సుమారు 500 మంది బాధితులతో కలిసి జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఓ ఆనంద్ కు వినతిపత్రం అందజేసి పేదల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం కోడూరు కమలాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలు ఆదల ప్రభాకర్ రెడ్డి, ఆనం విజయకుమార్ రెడ్డి కోడూరుపాడు గ్రామంలో ఉన్న ఓ నేత కలిసి ఈ భూములపై కన్నేసి రకరకాల కుయుక్తులకు పాల్పడుతున్నారన్నారు. నా పైన అరాచక శక్తులు దుష్ప్రచారం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. కోడూరుపాడు గ్రామానికి సంబంధించి కొందరు అరాచక శక్తులు నా మీద చాలా దుష్ప్రచారాలు చేయటం మొదలుపెట్టారు. దాన్ని వాళ్ళకి మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్దామనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రజలందరూ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. దీని పాత హిస్టరీ ఏంటంటే 2008లో కోడూరుపాడు నారాయణుడిపేట గ్రామానికి సంబంధించి 2400 మందికి పట్టాలు ఇవ్వటం జరిగింది. ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి ఇవ్వటం జరిగింది. కానీ వాళ్ళకి ఎవరికి కూడా స్థలాలు చూపించలేదు. ఆ గవర్నమెంట్ పోయింది, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కలెక్టర్ జానకి గారు ఆ సైట్ విజిట్ చేసి ఇది అనాదీన భూమి, ఉండేది మాత్రం 25 ఎకరాలు, కొరవ మొత్తం పెన్న పోరంబోకు, దీన్ని ఎవరికి కూడా ఇచ్చేదానికి వీలు పడదు అని చెప్పి 800 మందికి మాత్రమే పట్టాలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా అదే స్థలంలో మీటింగ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన తర్వాత ఇంతమంది పేదలు ఉన్నారు, వాళ్ళకి పట్టాలు ఇచ్చారు మీరు, వాళ్ళకి స్థలాలు చూపించలేదు, వాళ్ళకి ఏదో ఒక విధంగా న్యాయం చేయమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ముత్యాలరాజు కలెక్టర్ గారు వచ్చి సైట్ విజిట్ చేసి 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి పెన్న పొల్లు గట్ట దోయించి జంగిల్ క్లియరెన్స్ చేసి అధికారుల చేతనే, అనధికారికంగా అధికారుల చేతనే లేఅవుట్ తయారు చేయించి ఒక 800 మందికి స్థలాలు చూపించడం జరిగింది. దాని తాలూకు ఇంకా 600 మంది మిగిలిపోయి ఉన్నారు. ఆ 600 మందికి కూడా సీతారెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళకి స్థలాలు చూపించేదానికోసం ప్రయత్నం చేస్తే ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆడొచ్చి ఏదో మేమేదో దోషేసుకుంటున్నామని చెప్పి ఆయన వచ్చిన ఉద్దేశం వేరే. సర్కార్ పేపర్ మిల్ లేఅవుట్, పెన్షన్ ఇట్లు లేఅవుట్లో ఆడ దోసుకునేదానికి వచ్చి కారణం దీన్ని చూపించాడు. ఆ రోజు మా గ్రామస్తులు కూడా కొంత తిరుక్కోవడం, ఆడ బ్రేక్ పడుతుంది. ఆయన ఒకే పార్టీలో ఉన్నాడు, సీతారెడ్డి ఒకే పార్టీలో ఉన్నాడు, అక్కడ బ్రేక్ పడుతుంది. తర్వాత ఏమైందంటే విజయ్ కుమార్ రెడ్డి బంధువు ఒక ఆయన 9 ఎకరాలు, ఇప్పుడు మనం ఏ స్థలంలో అయితే మనం పేదలకు ఇవ్వాలనుకున్నామో 9 ఎకరాలు మిలిటరీ పట్టా అని చెప్పి ఒక దొంగ పట్టా పుట్టించుకొచ్చి దాన్ని హైకోర్టులో స్టే, ఆ పట్టా ద్వారా స్టే తెచ్చాడు. అప్పుడు సీతారెడ్డి ఏం చేశాడంటే మొత్తాన్ని కలిపి మీరు పేదవాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. చక్రధర్ బాబు కలెక్టర్తో మాట్లాడి వాడు మొత్తానికి రాళ్ళు నాటాం. సీతారెడ్డి సొంత డబ్బులతో 20 లక్షల రూపాయలతో గ్రావెల్ రోడ్డు కూడా వేయించాడు. ఈ లోపల సీతారెడ్డి పార్టీ మారినాడు. తెలుగుదేశం పార్టీలో పోయిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి వచ్చి కూడా మా ఊర్లో మీటింగ్ పెట్టి మీకెందుకు అందరికీ స్థలాలు ఇస్తామని చెప్పి చెప్పాడు. కానీ నేను పార్టీ మారిన తర్వాత 2 రోజుల్లో ఎలక్షన్ కోడ్ ఉందనగా ఆ రాళ్ళు మొత్తం పెరికేశారు. సీతారెడ్డి ఎలక్షన్ ప్రచారంలోనే చెప్పాడు నేను రాగానే మీకు రాళ్ళు నాటించి మీకు అందరికీ స్థలాలు ఇస్తానని. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఆడ రాళ్ళన్నీ నాటి ఎవరే అంటే బేస్ మట్టాలతో సహా పగలగొట్టారు. ఆ రోజు వాటిని ఇప్పుడు మళ్ళీ ఇద్దామని ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ అదే అరాచక శక్తులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి మా ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు చెప్పాలే, అతన్ని అడ్డం పెట్టుకొని ఆయన ఏదో 5 ఎకరాలు పట్టా తెచ్చానని, ఇప్పుడు కాడ తీసుకునే జాల్లా ఇంకొక 5 ఎకరాలు తెచ్చాననే ఉద్దేశంతో అన్ని పేపర్లో రాయిస్తున్నాడు. దా ఈ మొత్తం జరిగిన మొత్తాన్ని కలెక్టర్ గారికి చెప్పాం. కలెక్టర్ గారు ఏం చెప్పారంటే మీరు దాన్ని ఏమి డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి రెవెన్యూ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. నేను విచారిస్తాను, విచారించి దానికి ఏం చేయాలో మీకు న్యాయం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.